दीपावली पंडुग नाडु बाण संचा कालचे समयंलो तगिन जागृतलु तीसुकोवालनि चित्तूरु जिल्ला मदनपल्ली फैर् आफीसर मबू सुबन प्रजलकु सूचिंचारु। చిన్న పిల్లలను దూరంగా ఉంచారని, కాటన్ దుస్తులు ధరించారని, కాలిపోయిన బాణ సంచాలను ఒక చోట చేర్చి పడేయాలని కోరారు। నమస్కారము, కె మాబు సుమన్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మదనపల్లి। ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు। మామూలుగా అందరూ వచ్చేసి దీపావళి సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇప్పుడు మనకేందంటే ఈ దీపావళి సమయంలో మనం తపాసులు కాల్చడం అనేది ఆమాయితిగా వస్తూ ఉంది। ఈ కాల్చే టైంలో మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది కొద్దిగా మీరు మన మిత్రుల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను। ఇప్పుడు ఏందంటే మనకు టపాలు కాల్చేటప్పుడు 100% పెద్దల ప్రవేశంలోనే కంపల్సరీ కాల్చాలి। ఎందుకంటే పిల్లవాళ్ళకి తెలిసి తెలియక కాల్చడం వల్ల కొద్దిగా ఎక్కువ ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది। తర్వాత ఏంటంటే మనకు బట్టలు కానీ వచ్చేసి ఉన్ని దుస్తులు ఇలాంటి సింథటిక్ ఇలాంటివి కాకుండా కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల మనకు ప్రమాదం తక్కువ జరిగే ఛాన్స్ ఉంది। ఇన్ కేసు ఒకవేళ మనకి ఏదైనా పొరపాటున మనకు ప్రమాదం జరిగి ఏదైనా బట్టలకు మంటలు అంటుకున్నట్లయితే మనము పరిగెత్తకుండా భూమి మీద పడుకునేసి అట్లా ఇట్లా దొరడం వల్ల ఎక్కువ ప్రమాదం సంభవించకుండా చూసుకోవచ్చు। తర్వాత వచ్చేసి ఈ టపాసులు కాల్చేటప్పుడు కానీ మన ఫేస్కు దగ్గర పెట్టుకోకుండా కొద్దిగా దూరంగా అంటే పెద్ద అగరబత్తిలు ఉంటాయి కదా అలాంటి దాంతో సేఫ్ డిస్టెన్స్లో కాల్చడం సేఫ్టీగా ఉంటుంది। తర్వాత ఈ క్రాకర్స్ అన్ని కానీ ఒకటేసారి తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టుకొని అట్లా కాల్చడం వల్ల కానీ ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైతే మనం కాల్చాలనుకుంటున్నామో అది తీసుకొని మిగతా దాని మీద ఏదైనా ఒక కవర్ మాదిరి అంటే గోళము ఇలాంటివి ఏమైనా ఉంటాయినా సేఫ్గా దాని మీద మోయడం వల్ల ఏదైనా ఎగిరి పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి। తర్వాత వచ్చేసి మనం కాల్చినప్పుడు కొన్ని ఐరన్ లాంటివి ఏదైనా ఎక్కడంటే అక్కడ పడేయకుండా అది ఒక ఏదైనా డబ్బా మాదిరి పెట్టుకొని దాంట్లో వేయడం వల్ల మనకు ఇన్ కేసు అంటే ప్రమాదం కానీ అంటే ఇప్పుడు మనం అందుకనే ఏంటంటే కాల్చేటప్పుడు చెప్పులు షూ ఇలాంటివి ఏదైనా వేసుకోవడం వల్ల సేఫ్టీగా ఉంటుంది। ఇలాంటివి మనం ఏదైనా కాల్చినట్టు ఎక్కడంటే అక్కడ పడేసినప్పుడు తొక్కే మనకు తెలియకుండా తొక్కే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ చెప్పులు లేదంటే ఏదైనా షూ అలాంటివి ధరించాలి। కళ్ళకు కూడా ఏదైనా స్పెట్స్ అలాంటివి పెట్టుకోవడం అనేది ఇంకా మంచిది। తర్వాత వచ్చేసి మనకు మదనపల్లిలో వచ్చేసి ఇంకా దీనికి సంబంధించి వచ్చేసి 6 బయట మాత్రమే టపాసులు కాల్చాలి। మనం ఎక్కడన్నా కాల్చినట్లయితే అయినా అది కొద్దిగా మన పూరిళ్ళ మీద గడ్డి వామల మీద ఇలాంటి పడి కానీ ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా కాల్చాలి। తర్వాత ఎలక్ట్రికల్ వైర్లు దాని కింద కానీ ఈ స్విచ్ బోర్డులు ఇలాంటి ట్రాకర్స్ ఇలాంటివి పెట్టకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి। మనకు వచ్చేసి మదనపల్లిలో షాపులు వచ్చేసి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్ సంబంధించి కొద్దిగా వాటర్ అనేది డ్రమ్ముల్లో పెట్టాలి। తర్వాత ఎస్టిమేటర్స్ ఇలాంటివి మనకు పెట్టుకోవాలి। తర్వాత షాపింగ్ మధ్య ఒక 10 అడుగుల డిస్టెన్స్ ఇలాంటివి మెయింటైన్